క్రియాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే కై కొరడాల దెబ్బలను అనుభవించినడే ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే శ్రేష్టమైన పునరుద్ధాన ఫలము ఇచ్చినడే అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే. ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరిమణులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున మనం చూస్తుంటే అనేకులు విశ్వాసంలో తొట్టిల్లుతున్నారండి. ఏం చేస్తున్నారండి? అనేకులు విశ్వాసంలో తొట్టిల్లుతున్నారు. ప్రతి వారు దానికి గల కారణాలు ఈరోజు మనం విశ్లేషించుకుందామండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం 1వ వచనం చూస్తే ఏముంటుందంటే, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులకు ఛాయ అయి ఉన్నది అంటున్నాడు. ఏంటండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుకు ఛాయ అంటాడు. అంటే ఈ రోజున దాని ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్నటువంటి మనము ఏమవ్వాలండి? అది ఏంటండి ధర్మశాస్త్రము రాబోచున్న
మేలులు, మేలుల మేలుల యొక్క ఛాయ అంటాడు. అంటే ఏంటి? క్రీస్తు పూర్వం ఛాయ అంటే నీడ. ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వం. కానీ క్రీస్తు శకంలో మనం ఏం పొందుకోవాలండి? ప్రతి విశ్వాసి కూడా మేలును అనుభవించాలండి. ప్రతి విశ్వాసి కూడా ఈ వచనం ప్రకారం ఏం చూడాలండి? మేలులను అనుభవించాలండి. కానీ మనం చూస్తుంటే ఏంటరా అంటే, ఏ క్రైస్తవుడిని కదిపినా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారండి. ఏం ఇస్తారండి? ప్రేయర్ రిక్వెస్ట్, మా అప్పులు బాధ తీరాలను, మా అమ్మాయి వివాహం అవ్వటం లేదను. ఏమండి అంటే ఏంటి? మేలులు చూసుకుంటున్నామా చూసుకోవట్లేదా? అంటే క్రీస్తుకు పూర్వం ఉన్నట్టుగానే క్రీస్తు శకంలో కూడా మనం ఉంటున్నాం. అవునండి, క్రీస్తు పూర్వం ఉన్నట్టే క్రీస్తు శకంలో కూడా ఉన్నాం. అంటే ఏంటి? మనం ఇంకా నీడలో ఉంటున్నామా లేకపోతే ఎందులో ఉంటున్నాము? బలులనైతే అర్పించడం లేదు కానీ మిల్లులను చూసుకుంటున్నామా? లేదు. అంటే ఏంటి? ఇంకా మనం ఛాయలో ఉంటున్నామా లేకపోతే ఎందులో ఉంటున్నాము? దానికి గల ప్రధాన కారణం ఏంట్రా అంటే, పూర్వం ఏం చేయాలండి? ఎవరికైనా నేను ఏదైనా తప్పు చేశాను అనిపిస్తే వాడు ఏం చేయాలంటే, ఎద్దునో మేకనో పావురాన్నో తీసుకుని వెళ్ళి యాజకుడిని కలవాలి. యాజకుడు దాన్ని ఏం చేయాలంటే బలిపీఠం మీద దహించాలి. దహన బలి అయితే దహన బలి, సమాధాన బలి అయితే సమాధాన బలి, ఏ పాప పరిహారద బలి అయితే పాప పరిహారద బలి. ఏమండి, ఇలా బలులను అర్పించాలి. కానీ యేసు క్రీస్తు వారు తన ప్రాణం నర్పించి తండ్రి కుడిపాశను ఏం చేశాడండి? ఆసీనుడై ఉన్నాడు అంటాడు. అంటే ఏంటండి? జంతువుల యొక్క రక్తము పాపం నివారణ చేయజాలదు. పాప నివారణ చేయజాలదు. వాడు ప్రతిసారి కూడా ధర్మశాస్త్రం కింద ప్రతి సంవత్సరం కూడా యాజకుడు ఏం చేయాలంటే బలులను నర్పించాలి. అంటే ఏంటి? ప్రతిసారి నువ్వు బలులు నర్పిస్తున్న ప్రతిసారి కూడా నువ్వు ఎవడివి అంటే, ప్రతి సంవత్సరం వాడు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? అలాగే ఇప్పుడు క్రీస్తు శకంలో ఉన్న మనము కూడా దేనిని జ్ఞాపకం చేసుకుంటున్న? ఎల్లని ఎల్ల వీళ్ళలా పాపమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నావు అండి? అంటే ఏంటి? గ్రంథము 5:2 చూసుకున్నాం, దౌర్భాగ్యమును కూర్చి ఏడ్చడం వలన మూడులు నశించదు. అంటే ఎప్పుడైతే నువ్వు నేను పాపిని అంటున్నావు, నీవెవడివి? మూడుడివి. అంటే జ్ఞానం కలిగిన వాడివా, జ్ఞానం లేని వాడివా? జ్ఞానం లేనివాడు. కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? అయ్యో నేను అలా చేయకపోతే బాగుండేది, అయ్యో ఆ క్రియ నేను ఎందుకు చేశాను, అయ్యో ఆ దుర్భాషను నేను ఎందుకు ఆడాను. ఎంతసేపు కూడా వాళ్ళు ఇది ఎందులో ఉంటున్నారు అంటే పాప మనస్తత్వంతో ఉంటున్నారండి. ఎందులో ఉంటున్నారండి? కానీ ఏమంటున్నాడు? పాప మనస్తత్వంలో ఉంటే మూడు అంటున్నాడు. వాడి ఇల్లంట ఎటువంటిది అంటండి? శాపగ్రస్తమైనది. వాడి నివాసాలం ఏంటిది అంటండి? శాపగ్రస్తమైనది. అంటే ఏంటి? ఈ రోజున నువ్వు బాప్తిస్మం తీసుకున్నా, బాప్తిస్మం తీసుకోకపోయినా, నువ్వు యేసును నమ్మినా, యేసును నమ్మకున్నాను, నువ్వెవడివి? ఈ రోజున నీ దౌర్భాగ్యం గురించి, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా భవిష్యత్ ఏంటి, నాకు పెళ్ళి అవుతుందా పెళ్ళి కాదా, నా అప్పులు తీర్తాయా తీరవా అని నీవు నీ గురించి యోచిస్తున్నావు చింతిస్తున్నావు అంటే నువ్వెవడివి? జ్ఞానము లేనివాడివి. ఏమి లేనివాడివి? జ్ఞానం లేనివాడివి. జ్ఞానం ఎందుకు లేదు అంటే నిరీక్షణ లేదు. నా పరిస్థితి మారుతుంది, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను నీతిమంతుణ్ణి. రోమీయుల రాసిన పత్రిక 3:24 అదే రోమీయుల రాసిన పత్రిక 4:25 అదే రోమీయుల రాసిన పత్రిక 10:4 ప్రకారం ఏంటి? రోమీయుల రాసిన పత్రిక 10:4 ప్రకారం ఏంటంటే, విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగునట్లు క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమైనాడంటండి? సమాప్తమై ఉన్నాడు. అంటే క్రీస్తు ధర్మశాస్త్రంలో సమాప్తి ఎలా చేశాడు? నీకు ఆయన నామందు విశ్వసించిన నీకు నీతి కలుగుట చేత ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడండి? అంతము చేసేసాడు. అంటే ఇంకా ధర్మశాస్త్రంలో నీ మీద ప్రభా, నీ మీద ఏమి లేదు, ఆరోపణ లేదు. అంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రతకి కాదు, కృపకే నువ్వు పాత్రుడవు. నీ పాపములు కొట్టివేయబడ్డాయి. ఆయన నీ పాపములు తన వెనకాల వేసుకున్నాడు, కానీ వాడి వెనకాల వేసుకుని వాటిని ఇక నువ్వు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్న వాడు కాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఆయన సింహాసనం దగ్గర సమీపించి నీకు ఏమి కావాలో ఆజ్ఞాపిస్తే అది జరుగుద్ది. మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేయడంతో ఆపేయక, ప్రవచించు. నీ పరిస్థితులను మార్చుకో. యోహాను రాసిన సువార్త
ఒకటో అధ్యాయం ఒకటో వచనం ప్రకారం ఆది అందు దేవుడు ఉండెను, దేవుడు ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే ఏంటండి, ఆది అందు వాక్యం ఉంది, అది ఎవరి దగ్గర ఉంది, దేవుని దగ్గర ఉంది, కాబట్టి దేవుడు దేవుడయ్యాడు. అర్థమవుతుందండి. అటువంటి వాక్యమే ఈరోజు నీకు ఉంది, అదే వాక్యాన్ని నువ్వు నీ నోటితోటి పలికి నీ పరిస్థితులను మార్చుకో. నరబుద్ధిడా ప్రవచించు. ఈ యొక్క ఎముకలకు మీద ఏమి వచ్చినట్లు, మాంసం వచ్చినట్లు, నరములు వచ్చినట్లు, ఏమండి జీవం వచ్చినట్లు ప్రవచించు. అంటే అక్కడి నుంచి విన్నాడు ప్రవక్త, పలికాడు, చూసుకున్నాడు. అదేవిధంగా ఈరోజున నీవు కూడా ఏ మాటనైతే దేవుని మాటనైతే నీవు ఏ వాగ్దానంనైతే ఎత్తిపట్టి నువ్వు ప్రవచిస్తావో ఆ వాగ్దానం నీది సోదరుడా. నీ పరిస్థితి మారలేదు, అప్పులు పారట్లేదా? యెహోవాయందు నమ్మిక ఉంచే వారికి లేమి ఏమి మాత్రమూ కలగదు. ఏదో ఒక వచనాన్ని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకో. నీతిమంతుడు భిక్షమెత్తాడు. నీతిమంతునికి ఏమి, నీతిమంతుని నోరు ఏం చేస్తుందంటే జ్ఞానమును ప్రవచిస్తుంది, ఉచ్చరిస్తుంది. ఎప్పుడైతే నీతిమంతుడిగా నీవు జ్ఞానమును నీ పెదవుల నుంచి విడుస్తావో అది నీ జీవితంలో నెరవేరుతుంది. ఆ ధాము యుద్ధకు పక్షులు జంతువులను అతని యుద్ధకు తీసుకుని రాగా అతడు వేటి వేటికి ఏ పేర్లు పెట్టాడు వాటి అవి నేటికి నిలిచి ఉన్నవనే వాక్యం సెలవిస్తుంది. సో దట్ ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని అంగీకరించావో ఆ రోజున నువ్వు పడిపోయిన ఆ దాంపతిలో నుంచి పడిపోయిన ఆ దాంపతిలోనికి నువ్వు రూపాంతరం చెంది ఉన్నావు. కాబట్టి ఆ రూపాంతరం చెందిన స్థితిలో పరిశుద్ధాత్మ నీలో ఉన్న పరిశుద్ధాత్మని ఉపయోగించి నువ్వు వేటి వేటికి జీవం ఇస్తావో అవి జీవం పోసుకోవాల్సిందే. అవి జీవము పోసుకోవాల్సిందే. అదే యోహాన్ సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈ రోజున ఆ నీలో ఉన్నటువంటి జీవం పరిశుద్ధాత్మ రూపంలో నీలో ఉంటుండగా ఆ పరిశుద్ధ నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఉపయోగించి నువ్వు ఏదైతే ప్రవచిస్తావో, ఏదైతే పలుకుతావో అది నీ జీవితంలో నెరవేరాలి సోదరుడా. సోదరుడా, నీ పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి జ్ఞానము నీ దగ్గరనే ఉన్నది. జీవన వర్ణ మరణములు నీ నాలుక వశము. నీ నాలుకను ఉపయోగించి పరిశుద్ధాత్మని సహాయంతో నీవు నీ నాలుకను ఉపయోగించి నీవు వేటి వేటికైతే జీవం పోసుకుంటావో అవి జీవింపబడాలి. యోహాన్ సువార్త 10:10 ప్రకారం మనుషు ఆయన వచ్చినది ఈ లోకానికి యేసుప్రభు వారు జీవం ఇవ్వడానికి, సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడైతే నీవు నీవు నాలుకను ఉపయోగించి సమృద్ధిని పలుకుతావో ఆ సమృద్ధి నీది అవుతుంది. రెండవది, సామెతల గ్రంథంలోనూ కీర్తనల గ్రంథంలోనూ సర్వే చేసినటువంటి మాట ఒకటి ఉంది, అది ఇప్పుడు చూద్దాం. కీర్తనల గ్రంథం 45:2 చూసుకుందాం. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఏంటండి, నీ పెదవుల మీద ఏముందండి? ఇక్కడ కీర్తన రాస్తున్నాడు, నా పెదవుల మీద ఈ రోజున దయారసము పోయబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటండి. అంటే దయగల మాటలే నీ నోటి నుండి రాబద్ధమై ఉన్నాయండి. ఏ మాటలు పడితే ఆ మాటలు మన నోటి నుండి రావడానికి వీలు లేదు. నీతిమంతుల నాలుక జీవదాయకము, నీతిమంతుల నోరు జ్ఞానంను చరించును, నీతిమంతుల నాలుక ఇతరులకు ఉపదేశం చేయును. ఎప్పుడైతే నీవు మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి, అసలు మనం నీతిమంతులుగా ఎందుకు తీర్చబడాలి? ఒకటి, ఈ ఏ విధముగా అయితే పాపం నా దారము చేసుకుని మరణము ఈ లోకంలో ఏలుతుందో అదేవిధంగా నీతిని ఆధారం చేసుకుని జీవము ఈ లోకంలో ఏలుబడి చేయడానికి వచ్చినటువంటి వాడు కడవరి ఆదామైన యేసుక్రీస్తు. అంటే ఏంటండి, క్రీస్తు నువ్వు అంగీకరించావు అంటే, ఎందుకు అంగీకరించావు అంటే నీలో ఉన్నటువంటి చీకటి వెలుగుగా మారడానికి, నీలో ఉన్న మృతమైనది జీవింపజేయడానికి నీకు యేసుక్రీస్తు అవసరం అండి. ఏరియాలలో అయితే, ఏ స్థితిగతులలో అయితే నీవు ఓడిపోయి ఉన్నావో వాటిలో నీవు విజయం పొందడానికి నీకు యేసుక్రీస్తు కావాలి. ఈరోజున నీకు జ్ఞానము లేదా? నీకు ఆయన యొక్క జ్ఞానము నీకు కలిగి నీవు ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉండడానికి నీకు యేసుక్రీస్తు కావాలి. దావీదు ఎప్పుడైతే ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను తలపోయిచున్నాడో ఎందుకు కావాలి దావీదుకి? దావీదు ఎందుకని ఆ యొక్క దేవుని యొక్క అద్భుత కార్యములను తలంచాలి? ఎందుకంటే ఆయన ఏం చేసేవాడండి, గొర్రెలను కాచుగాడు. తన తండ్రి ఇంటిలో ఏమాత్రము కూడా అతనికి మంచి ఇది లేదండి. కానీ
అటువంటి వాడే చివరికి ఆ కుటుంబానికి ఆధారం అయ్యాడండి. తృణీకరింపబడినటువంటి వాడు ఎప్పుడు, కానీ అటువంటి స్థితిలో దేవునికి అతను ఏం చేశాడండి, తన మనసులో స్థానానికి ఇచ్చాడు. అదేవిధంగా ఈ రోజున మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నానో మనము మన మనసులలో ఆ దేవునికి సముచితమైన స్థానాన్ని ఇస్తే మనలను తీసుకెళ్ళి కూడా ఉన్నత స్థలములలో నిలబెట్టగలిగినటువంటి వాడు మన దేవుడు. అంటే ఎందుకు కావాలి, పెంట గొప్పల మీద నుండి బెదీనులను లేవనెత్తి రాజసింహాసనం మీద కూర్చుండబెట్టగల సమర్థుడు కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాం. మనకెందుకు కావాలి అంటే దేవుడు మన ప్రతి అవసరముల్లో నుండి అని ప్రతి అవసరత మన తీరాలి, నాకు లేని సామర్థ్యంను నాకు కలగజేసి నన్ను లేవనెత్తడానికి నాకు యేసు కావాలి. అంటే ఏంటంటే ఉన్నత స్థలములలో నివసించడానికి, ఉన్నత స్థాయిలో నిలబడడానికి మనకెవరు కావాలండి, యేసుక్రీస్తు కావాలండి. అదే నా కీర్తన గ్రంథం 45వ అధ్యాయం కొంచెం కింద చూసుకుంటే, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. అంటే ఏంటండి, ఎప్పుడైతే మనము భక్తిహీనతను ద్వేషించి నీతిని ప్రేమిస్తామో దేవుడు మనల్ని దేనితో నింపుతాడంటండి, ఆనంద తైలముతో నింపుతాడంటే అండి. ఆనంద తైలం ఏం చేస్తుందండి, మనలను ఏం చేస్తుందంటండి, హెచ్చిస్తుంది. అంటే ఏంటండి, దుఃఖము నివారణ అవుతుంది. ఎక్కడైతే సంతోషం ఉందో అక్కడ దుఃఖం ఉండడానికి వీలు లేదు. అంటే ఏంటండి, మూర్ఖత్వం మనలో నుండి తీసివేయబడుతుంది. మూర్ఖత్వము ఎలాగండి మనలో నుండి తీసివేసేది, భక్తిహీనతను ఉద్దేశించి నీతిని ప్రేమిస్తే మనలో నుండి ఏమైపోతుందంటే మూఢత్వం వెళ్ళిపోతుంది. అంటే ఏంటండి, కృంగుదల వెళ్ళిపోతుంది, కృషించిపోవడం వెళ్ళిపోతుంది. అంటే మన దౌర్భాగ్యపు స్థితిని గురించి మనము చూచి మన అంటే మనల్ని చూచి మనం ఏం చేసుకోమండి, దుఃఖించము. అంటే ఏంటండి, మనలను మనము ప్రేమించుకోవడం మొదలు పెడతామో, ఎప్పుడైతే మనలను మనం ప్రేమించుకోవడం మొదలు పెడతామో మనలో ఏమవుతుందంటే ఆనంద తైలం వస్తుందంట. ఆ ఆనంద తైలం మనల్ని ఏం చేస్తుందంటే అంచెలంచెలుగా హెచ్చిస్తుందంట. అంచెలంచెలుగా హెచ్చిస్తుందంటండి. ఏ విధంగా అయితే సమూయేలు తల్లి ఏలీ దగ్గర ఒక మాట తీసుకుని ఆ రోజు నుండి ఆవిడ తన దుఃఖవస్త్రాన్ని తీసివేసుకుంటే ఏమొచ్చు, ఎవరు అంటే ఆవిడ తన యొక్క మనోవేదనను తన చింతను తన నుండి తీసివేసుకుని సంతోష వస్త్రాన్ని ఆవిడ వేసుకుంటే ఆవిడకి ఎవరు పుట్టారండి, సమూయేలు పుట్టాడు. అలాగే ఈ రోజున మనము కూడా మన దుఃఖవస్త్రాన్ని తీసివేసుకోవాలండి. అంటే ఏంటండి, మన మనస్సు కడగబడాలి, మన మనసు మారాలి. దానినే ఏమంటున్నాడండి, మారు మనసు అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో స్వర్లోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాడండి యేసుక్రీస్తు వారు. ఏంటిదండి మారు మనసు అంటే ఏంటి, నాకు నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి రక్తంలో కడగబడ్డాను అంటే ఎవరిని ఆధారం చేసుకుంటే, ఈ విధంగా అయితే యేసు ప్రభువారు తన శోధనలో తన తండ్రిని ఆధారం చేసుకుని ఆ శోధనలను జయించారో, అలాగే విధంగా మనము కూడా మన పరిస్థితులలో మన స్థితిగతులలో మన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలండి. నేను నా తండ్రి అరచేతిలో చెక్కబడి ఉన్నాను, నేను నా తండ్రి అరచేతిలో చెక్కబడి ఉన్నాను, నా తండ్రి రక్తం చేత నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధులను, నేను నీతిమంతుడిని, నాలో చీకటి ఎంత మాత్రము లేదని నీవు ఈ రోజున ఏ విధంగా అయితే దావీదు తన ప్రాణంతో మాట్లాడుకున్నాడో ఈ రోజున నీవు కూడా నీ పరిస్థితుల గురించి నువ్వు మాట్లాడుకోవాలి. నేనేమి అయిపోను, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు. వాక్యం వెల్లడి ఎగుట తోడని ఏమి కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. ఎప్పుడైతే మీరు వాక్యంను తీసుకుని ఒక వాగ్దానాన్ని తీసుకుని ఎత్తిపట్టి దాన్ని పలుకుతారో మీకేం కలుగుతుందండి, వెలుగు కలుగుతుంది. అంటే ఏంటండి, మీ పరిస్థితులు మారుతున్నాయి, మీ పరిస్థితులు ఏం చేయబడుతున్నాయండి, మారుతున్నాయి. ఈరోజున ఎటువంటి గడ్డి పరిస్థితి ఉన్నా, ఎటువంటి ఏ ఏరియాలో ఎంత నిండుకుని ఉన్నా వాటికి మీరు జీవాన్ని ప్రవచిస్తే అవి మారాలండి. నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు తిరిగి జీవించగలవా అంటే ఏం చెప్తున్నాడండి భక్తుడు, ప్రభువానికే తెలియను,
అటువంటి ఎండిన ఎముకల్ని ఎప్పుడైతే అతడు ప్రవచించాడో ఏమైపోయినాయండి? మోషే ఆవపు బూడిదను తీసుకుని గాల్లో చల్లితే ఆవపు బూడిదలు ఏమైపోయినాయండి? పొక్కులు అయిపోయినాయండి. పొక్కులు ఆరు దద్దుర్లు అయినాయి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలందరికీ. అంటే ఏంటండి, బూడిదలో నుండి జీవాన్ని తీసుకురావాలన్నటువంటి వాడు మన దేవుడు. ఎండిన కర్ర పడేస్తే ఏమైపోయిందండి? ఎండిన కర్ర చలించే జీవిగా మారిపోయిందండి. ఏమవుతుందండి? చలించే జీవిగా. ఈ రోజున ఏ యొక్క నీ రక్తం చెడిపోయినా సరే, నువ్వు డయాలసిస్ గుండా వెళుతున్నా, నువ్వు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా, నీ దేవుడు ఉట్టి అంటే నీటిని రక్తంగా మార్చగలిగినటువంటి వాడు నీ దేవుడు. నీ బాడీ నీ యొక్క దేహంలో రక్తమే లేదు, రక్తం బలహీనత ఉన్నాను, నేను నీరసంగా ఉన్నాను అన్నా కూడా నీవు నమ్మి ఈ రోజున నమ్మినట్లయితే నీ దేవుడు నీ నీటిని నీ ఒంట్లో ఉన్నటువంటి నీటినే రక్తంగా మార్చగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారి సమస్తము సాధ్యం అంటాడు. నమ్ముట నీ వలన అయితే ఈ సూచక్రియలు నీ వలన కనబడతాయి. ప్రతి ఒక్కరి వలన కాదండి, ప్రతి విశ్వాసి వలన కాదు, కానీ నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును అంటాడు. విశ్వసించడం వేరండి, నమ్మడం వేరండి. నమ్మిన వారి వలన అంటున్నాడండి. ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో వెళ్తున్నా, నీవు ఈరోజున నమ్మి నీవు పలికితే నీ పరిస్థితుల్లో నువ్వు మార్పు చూస్తావు. జీవన మరణంలో నాలుగు అవశ్యం, ఆ నాలుగును ఉపయోగించు సోదరు ఆ సోదరి. ఈరోజున ఎక్కడ ఏ ఇబ్బంది అయితే ఉందో, ఆ ఇబ్బంది ఉన్న చోట తలజాస్తం పెట్టుకోండి. బాడీ పెయిన్స్ అంటే, బాడీ మొత్తం పెయిన్స్ అంటే మీ తల, మీ కుడి హస్తాన్ని మీ చేతి తల మీద పెట్టుకోండి. నాతో ఈ యొక్క ప్రార్థనలో ఎక్కి ముగించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశివ సంపుటమైనటువంటి దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంపుత్ర, మహాగ్ణుడా, మహాపరిశుద్ధానికి వందనములు నా తండ్రి. ఈ దినముల పరమ తండ్రి ప్రభా, నాయన ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిలోని ప్రతి బలహీనతను ఇప్పుడే వేరుతో సహాయత సముద్రంలో నాటబడి నాకు జ్ఞాపిస్తాను నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమ్మ. ఇదిగో ప్రభా నాయన, నీ వెన్నుకున్నటువంటి నీ బిడ్డలకు పరమతం తండ్రి ప్రభా నాయన, నేను మీ యొక్క మాటలను విడుదల చేసి ఉంటుండగా నా తండ్రి, నా తండ్రి, నా దేవ, నా రక్షణకర్తమైనటువంటి దేవ, మీ మాటలు విడుదల అవుట తోడనే వెలుగు కలుగుతుంది అంటుండగా ఈ రోజున ఏ పరిస్థితులలో ఏ ఇబ్బందుల్లో పరమతం తండ్రి ప్రభా నాయన, ఏ వ్యాధులలో ఏ రోగాలతో బిడ్డలు బాధపడుతున్నారో పరమతండ్రి, అవన్నీ కూడా ఇప్పుడు మట్టు మాయమవును గాక. ఏ స్నామంలో మీ బిడ్డలకు విడుదల కలుగును గాక. ఏ స్నామంలో నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమ్మ, పరిపూర్ణమైన విడుదల, విమోచన, స్వస్థత, ఆరోగ్యం నీ బిడ్డలకు కలగజేసి నూతన ఉన్నత స్థితిలోనికి వారిని నడిపించి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోవని ఏ సున్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ మరియు ఆమేన్.